हेलो फ्रेंड्स हाई एला बहुनारा सो ही ऐमैक्स थिएटर को वैसा ऐमैक्स सव्यसाची मूवी अच्छे रिलीजी सो ही मैं एला पब्लिक मीडिया वाले वेट पब्लिक तेजकदा सूपर ब्लॉक बस्टर मोतम नचिंद ऐसा रोमांस अंदे सांग्स सूपर ऐक्टिंग असर सूपर ब्लॉक बस्टर कॉमेडी एक्शन ऑल टाइम हिट मस्त चाहिए ब्लॉक बस्टर भैया इट्स अ टोटली ब्यूटीफुल मूवी एवरीथिंग इज फाइन इन द फिल्म लाइक एक्शन बैकग्राउंड म्यूजिक एंड कोरियोग्राफी एंड सांग्स फाइनली चैतु ब्रो एक्शन इज वेरी ब्यूटीफुल आसम एंड बिफोर इंटरवल क्लाइमैक्स सीन वस्तु डायलॉग चाला बहुत भैया सो एवरीथिंग इज फाइन सो चाला बहुत नाग चैतन्य चाला बहुत चेसा चाला बहुत अरवे वैसा चला बहुत पिक्चर चला बहुत चला बहुत चला कॉन्सेप्ट अच्छे बहुत भैया कॉन्सेप्ट बहुत मेनली इंतवर एपड़ू अट्लांट मूवीस एम रे सो कहुदी कॉन्सेप्ट मूवी बहुत अंड फाइनली क्लाइमैक्स वे बहुत क्लाइमैक्स ट्विस्ट अदंत क्लाइमैक्स बहुत सो कॉम्बिनेशन एला नाग चैतन्य गारिदि मरी अलाने मन वेनल किशोर मेनली एंटे इंतक मुझे मन्मधुड़ मूवी ना कुछ दीशार सो अभी बहुत बहुत निधि अगरवाल गारी एक्टिंग एक्टिंग सूपर ब्लॉक बस्टर हीरोइन एक्टिंग एवरेज कानी हीरोइन बहुत कॉमेडी हाइलाइट भैया हाइलाइट भैया माधवन एक्टिंग सूपर भैया अंटे ओक्करलोने इद्दरु इद्दरु अंटे नाग चैतन्य इंकोकर उंटारु वाळ्ळु कामडी बहुत अन्नी सांग्स चाला बहुत सांग्स बहुत क्लाइमैक्स बहुत सांग्स पर्व बहुत चाला बहुत भैया मंचिगा मन अरविंद स्वामी एक्शन माधवन कापी चेसिनट्टुंदि अदि चूसिन तर्वात इदि चूडलेमंडि सेम सेम सेकंड हाफ नुंचि चाला उंटदनि एक्सपेक्ट चेसानु डिसपॉइंट अय्यानु యావరేజ్ అండి మూవీ లవర్స్ నాలా వారానికి ఒకసారి చూసేవాళ్ళు అయితే చూడొచ్చు కానీ మస్ట్ వాచ్ ఫిల్మ్ అయితే కాదనేది నా అభిప్రాయం అండి నేనైతే డిసప్పాయింట్ అయ్యొచ్చా మైత్రి మూవీ మేకర్స్ చాలా బాగుంటుంది సవ్యసాచి టైటిల్ కొత్త కాన్సెప్ట్ అని చాలా ఎక్స్పెక్ట్ చేసి మార్నింగ్ షోకి వచ్చాను నేను కానీ ఓ 50% మ్యాచ్ అయిందంతే కానీ పూర్తి కంప్లీట్ సాటిస్ఫైడ్ అయితే కాదు డైరెక్షన్ బాగానే ఉందండి సేమ్ తను ప్రేమం తీసినట్టు కొంచెం ఆ లవ్ యాంగిల్ తన స్ట్రెంగ్త్ అది కాబట్టి ఆ సైడ్ కొద్దిగా తీశాడు ఫస్ట్ హాఫ్లో అయ్యి కానీ సెకండ్ హాఫ్ అయితే మాధవన్ కాపీ అండి ఇంకా సేమ్ అరవింద్ స్వామి యాక్షన్ కాపీ సేమ్ సినిమా చూసినట్టే ఉంది మళ్ళీ ఇంకా అంటే సెకండ్ రీమిక్సింగ్ బాగానే ఉందండి బాగానే ఉంది డ్యాన్సులు బాగా చేశాడు క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుందండి కామెడీ కూడా బాగానే ఉందండి అక్కడక్కడ పర్లేదండి ఒకటి భారతంలో సీన్ ఒకటి చేస్తారు కాలేజీ ఎపిసోడ్లో సాంగ్ యాక్షన్ చాలా బాగుంది లైక్ లెఫ్ట్ హ్యాండ్ యూసేజ్ చాలా బాగా చెప్పించారు రేటింగ్ ఎంత నేను 4 ఇస్తా లవ్ సీన్ లవ్ కన్నా యాక్షన్ చాలా బాగుంది స్టోరీ చాలా బాగుంది రేటింగ్ మూవీ ఓవరాల్ చాలా బాగుంది మాధవన్ సో అనిపించారు కొంచెం తక్కువ ఉన్నారు అంత లేదు నాచేతనే కొత్తగా చేశాడు ఫస్ట్ హాఫ్ బాగుంది సార్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కామెడీ అండ్ సాంగ్స్ 360 డిగ్రీస్ మొత్తం 360 ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒక్కటి అని కాదు కామెడీ అని కాదు యాక్షన్ అని కాదు ప్లస్ సెకండ్ హాఫ్లో మొత్తం యాక్షన్ పెట్టకుండా మళ్ళీ రిపీట్ చేసేసారు మధ్యలో కామెడీ తెచ్చి మొత్తం ఒకే ఫ్లోలో పోకుండా మాధవన్ బాగా క్లిక్ అయ్యాడు ప్లస్ సవ్యసాచి అంటే ఇప్పుడు ఇద్దరు ఉండడం అంతే మనకు లెఫ్ట్ హ్యాండ్ ఏదో నార్మల్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా దానికి ఒక మెయిన్ రోల్ ఇచ్చారు ప్లస్ చేయిలో ఇది ఒక కొత్త కనిపిస్తుంది కొత్త అది యాక్షన్కి చేయి కొంచెం దూరం దూరం అని అంటారు మ్యాక్సిమం ఇందులో చేయి యాక్షన్ బాగుంది సో టోటల్ కీరవాణి బ్యాక్గ్రౌండ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఫైట్స్ బాగున్నాయి టోటలీ ఫుల్ 360 డిగ్రీ సినిమా సినిమా అయితే సూపర్ సినిమాలో యాక్షన్ బాగా నచ్చింది యాక్షన్ కామెడీ బాగా నచ్చింది ఎక్కువంటే కామెడీ నచ్చింది నాగ చెప్పిన యాక్టింగ్ బాగా నచ్చింది మాధవనే హైలైట్ శంకర్ కామెడీ అయితే సినిమాకే హైలైట్ శంకర్ కామెడీ అయితే సినిమాకే హైలైట్ కామెడీ అని అన్ని బాగున్నాయి టేకింగ్ చాలా బాగుంది
ఆ బోర్ ఏం కొట్టలేదు అన్న, అసలు బోర్ అనేది ఏం లేదు. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు అండ్ యాక్షన్ పరంగా కూడా బాగుంది. హైలైట్స్ లెఫ్ట్ హ్యాండ్ కామెడీ చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ లో పరిణామ సీన్ ఒకటి ఉంటుంది, సుభద్ర పరిణామం, అది హైలైట్ మూవీ. సాంగ్స్ ఓకే. మాధవన్ కూడా చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశాడు. మాధవన్ యాక్షన్ చాలా బాగుంది మూవీలో, ప్లస్ మూవీ కూడా సస్పెన్స్ ఉంది, మొత్తం సస్పెన్స్ ఉంది మూవీ మొత్తం. డైరెక్షన్ చాలా బాగుంది, కెమెరా కూడా చాలా బాగుంది, కామెడీ కూడా మంచిగా ఉంది. మాధవన్ రోల్ చాలా బాగా చేశాడు. స్క్రిప్ట్ మొత్తం చాలా బాగుంది. స్క్రిప్ట్లో ఏంటంటే స్టోరీలో లవ్ ఉంది, ప్లస్ యాక్షన్ ఉంది, రెండు ఉంది. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా చేశాడు. సినిమా బాగుంది భయ్యా, యూనిక్ కాన్సెప్ట్. నాకు చెట్టు బాగా యాక్ట్ చేశాడు, స్టోరీ చాలా బాగుండే. అంటే మేము లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్, యాక్చువల్గా ట్విన్స్ ఉండాలి, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. చాలా బాగుండే. ఈ మధ్యకాలంలో ఈ కాన్సెప్ట్ రాలేడు. బ్లాక్ బస్టర్ హిట్ మామూలుగా ఉన్నాడు. సాంగ్స్ బాగున్నాయి, టైమింగ్ సూపర్ ఉండే. మరి ఓకే రండి, థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమాలో? బాగుంది, బాగుంది యాక్టింగ్, బాగానే ఉంది, గుడ్ మూవీ. సవ్యసాచి అంటే ఏంటి? హీస్ లైక్ రెండు వైపు టూ హ్యాండ్స్ కూడా ఈక్వల్ పవర్ ఉన్నట్టు అనమాట. సో కైండ్ ఆఫ్ స్టోరీ రిలేటెడ్గానే పెట్టారు టైటిల్. సో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అంటున్నారు కదా. పర్వాలేదు, యా యా, నీట్ కాన్సెప్ట్, నీట్ ఎగ్జిక్యూషన్, డీసెంట్ ట్విస్ట్తో, ఫ్యామిలీ స్టోరీతో బాగానే తీస్తారు. కామెడీ సాంగ్స్ చెలిగా, యా ఫస్ట్ హాఫ్లో ఉంది కామెడీ, అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మూవీ. గుడ్ మూవీ. బోర్ కొట్టింది అనిపిస్తుంది? లేదు, స్పీడ్గానే అయిపోయింది మూవీ. గుడ్ మూవీ, థ్యాంక్ యూ. మాధవన్ సెట్ కాలేదు అంతే, హీరోయిన్ కూడా అంత స్కోప్ ఏం లేదు, మొత్తానికి యావరేజ్ అంతే. యావరేజ్ అంతే. అంటే కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది అంటున్నారు కదా. అంటే అది నేను ఆల్రెడీ బయట వేరే సినిమాలో చూసేసాను. చూసారా? చూశాను. సో నాకు కొత్తగా అనిపించలేదు, కానీ తెలుగు ఆడియన్స్కి కొంచెం ఫస్ట్ హాఫ్ రీచ్ అవుతుంది, సెకండ్ హాఫ్ అయితే మాత్రం అంతగా ఉండదు. మెయిన్ విలన్ సెట్ గాడు, సో సింక్ అవ్వదు అనమాట. హీరోవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇందులో అది స్పెషల్, అలాంటిది ఏం స్పెషల్గా ఏం అనిపించదు, జస్ట్ రెగ్యులర్గా బోర్ కొడుతుంది అంతే. కాన్సెప్ట్ బాగుంది మెయిన్గా, ఓవరాల్ మీద లాగారు. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు, సెకండ్ హాఫ్లో స్టోరీ అనేది ఉంది. సో హీరోయిన్ గారు ఎలా ఉంది యాక్టింగ్, నిధి అగర్వాల్ది ఇందులో బాగా చేసింది. సో నాగచైతన్య గారికి ఒక డిఫరెంట్ లుక్గా ఉన్నారు ఈ సినిమాలో, సో దాని గురించి మెయిన్ ఆ లెఫ్ట్ హ్యాండ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? పర్ల కీరవాణి గారి మ్యూజిక్కి అంత అనిపించలా. సో సవ్యసాచి అంటే ఏంటి నిర్దేశం, అంటే చూసారు కదా సినిమా ఏంటి? అర్జునుడి ఆయుధం లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీశారు, బాగుంది. ఈరోజు అయితే చూసారు కదా పబ్లిక్ టాక్. సో ఇలాంటి పబ్లిక్ టాక్స్ మేము ఎవ్రీ వీకెండ్ కంటిన్యూ చేస్తాం, అంతవరకు మీరు కూడా స్టే ట్యూన్ విత్ ఎస్ట్యూబ్ టీవీ.